నరసింహం, ఈ రోజు సాయంత్రం లోపున నొదర్లేదు. ఈ టౌన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తగలబడిపోతాయి. అందులో నీ ఊరు రాజోలు రాజుకుంటుందిరా. ఓపెన్ ద సెల్. నిన్ను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా, మరెందుకు లారి చేస్తావు? డబ్బు కోసం అమాయక ప్రజల్ని మత్తు మందులకు అలవాటు చేస్తున్నామన్న గిల్టీ ఫీలింగ్ లేదు? ఐదు పుట్ల నమాజ్ చేస్తున్నామే అల్లా చూస్తాడన్న భయం లేదు? ఊళ్ళు తగలబెట్టిస్తావా? చేసి చూడరా, నా ఊళ్ళో కాలు పెట్టిన వాడికి ఏం జరిగిందో తెలుసా నీకు? తెలుసా నీకు? సవాల్ చేస్తావా? నేను నడిచే మృగాన్ని రా, వలలో పడిన వల్లకాటికి పంపడం నీ వల్ల కాదురా. ఏనుగు కుంభస్థల అనే మాట వేసి కొట్టగలిగే మృగరాజురా సింహం. నీలాంటి లుచ్చా నా కొడుకులు నాకు లెక్క కాదు. ఎవడో నా కంటి చూపరించి తప్పించుకుని పోలేరు. సరే, కాల్ ఫర్ అన్ అర్జెంట్ మీటింగ్, క్విక్. హాయ్ అరెస్ట్ కి సహాయపడిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పి అభినందిద్దామని ఇక్కడికి పిలిపించాను. ఛీ, నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేయడం నుంచి అరెస్ట్ చేయడానికి అడ్డుకునేంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాడికి ఏం చేయాలో అన్ని విషయాలు చేశారుగా. మీరు చేసిన తప్పులు తెలిసి కూడా మిమ్మల్ని పదవుల్లో ఎందుకు వచ్చారో తెలుసా? వాడిని బొక్కలో తేయడం కోసమే. మీ సేవలకి డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. మీరు లీవ్ పెట్టినా సరే, ట్రాన్స్ఫర్ తీసుకున్నా సరే, రాజీనామా చేసినా సరే, ఇంకో రెండు గంటల్లో ఈ జిల్లాలో మీరు కనిపించకూడదు. వెళ్ళిపోండి. Get lost! ఏంటి మిస్టర్ నరసింహం, సడన్ గా వచ్చా? భాయిని అరెస్ట్ చేశాను, అందుకనే సార్ ఎప్పుడు వచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. నీ అబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు గన్నెత్తుతావు, భాయి గన్నెత్తుతాడు, సహాయం సేవాన్ని రాయి కట్టి సముద్రంలో దించుతాడు, అలాగే డాని పంపించిన సరుకు దించుతాడు. పైగా ఊళ్ళో మీరిద్దరు శత్రువులుగా నటిస్తారు. ఒకవేళ నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పటికీ నేరం తన మీదేసుకుని లొంగిపోతాడా? నా సహాయం సహాయం సేఫ్టీగా ఉన్నాడనుకుంటున్నావా? పోయిన నెల 28వ తారీఖున సెల్లు పగలగొట్టి డానీని షిప్పికించేసి కృష్ణపట్నం వెళ్ళి సెటిల్ అయ్యాడు. వాడు సిమ్ కార్డు మార్చాడు కానీ సెల్ ఫోన్ మార్చలేదు. వాడి సెల్ ఫోన్ లో ఉన్న ఐఎంఈఐ నంబర్ ని బట్టి ఎన్ని సిమ్ కార్డులు మారుస్తున్నాడు, ఏ ఊళ్ళకెళ్తున్నాడో మొత్తం మేము ఫాలో అవుతున్నాం. వారం రోజులు తిరుపతిలో ఉన్నాడు, 5 రోజులు ఒంగోలు, 4 రోజులు విజయవాడ, 8 రోజులు రాజమండ్రి, ఇప్పుడు లాస్ట్ గా వచ్చి వైజాగ్ లో సెటిల్ అయ్యాడు. నిన్న అరకుకు వచ్చి నీకు సరకు దింపించి బాయ్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలియకుండా ఒక డాబాలో కూర్చుని పొరోటా తింటున్నాడు పంది నా కొడుకు. ఫోన్ చేసి అడుగో. సార్ చెప్పండి సార్. ఎక్కడున్నా? విశాఖపట్నంలో సార్, తింటున్నాను. తింటన్నాడా? అవసరమైనప్పుడు పట్టుకొచ్చలేని వదిలేశా. ఎప్పుడు వాడు నీకు అవసరం అయ్యాడో, ఇక వాడు నాకు అవసరం లేదు. అక్యూస్ట్ ఏం చేస్తున్నాడు? దీన్ని కుక్లిస్తున్నాడు సార్. ఎంత డిస్టెన్స్? 40 మీటర్స్ సార్. టేక్ పొజిషన్స్. టేకెన్ సార్. ఫైర్! చచ్చాడు. యాదవ్ మట్టిలో వచ్చిన పోలీసులు అన్నని కాల్చి చంపేశారు సార్. అన్ని మైళ్ళ దూరంలో ఉన్నవాడు లేపడానికి 10 సెకండ్లు చాలు. పక్కనే ఉన్న ఇంట్లో లేపడానికి ఎంతసేపు? ఏసి పార్త పుత్తా. ఆ దేవుడు నీకు అందమైన కుటుంబాన్ని ఇచ్చాడు, అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చాడు, అయినా డబ్బు కోసం కక్కుర్తి పడే నీ పాడు బుద్ధి తలుచుకుంటేనే మనసుకి బాధగా ఉంది. ఇదిగో ఇలా చూడు, రేపు సహాయం బాడీ వస్తుంది. నోరు మూసుకుని శవాన్ని తీసుకున్నామా, పెట్లో పెట్టామా, మాల వేసామా, పాతి సిలువ నాటేవాని పోతూ ఉండాలి. అలా కాదని నీ వాళ్ళని పంపి టౌన్ లో అల్లర్లు రేపి పబ్లిక్ ని డిస్టర్బ్ చేయాలనుకున్నావో, వాడి శవం ఒంటరిగా పడదు, దాంతో పాటు చాలా శవాలు తోడు వెళ్లాల్సి ఉంటుంది.